నిన్న ప్రధాని మోడీ మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మొదట్ నుంచి బీజేపీ పెట్టిన బిల్స్ కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. అందుకే కేసీఆర్ ను గెలిపించడానికే ప్రధాని రాష్ట్రానికి పదే పదే వస్తున్నారని విమర్శించారు. దేశంలోని విపక్ష పార్టీల సీఎంలపై ఈడీ దాడులు జరుగుతుంటే కేసీఆర్ పై ఎందుకు చేయడం లేదో ప్రధాని చెప్పాలని ప్రశ్నించారు. గెలిపించడానికి మోడీ గారు పదే పదే తెలంగాణ రాష్ట్ర పర్యటనలకు వస్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా భారతీయ జనతా పార్టీకి 2018లో ఎట్లయితే 105 సీట్లలో డిపాజిట్లు పోయినాయో ఈసారి కూడా 110 సీట్లలో డిపాజిట్లు జప్తైనా పర్వాలేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ ను గెలిపించాలన్న తాపత్రయం నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ ఎన్డీలో చేరాలని, కేంద్రంలో అధికారంలో పాలు పంచుకోవాలని, ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే నా ముందుకు వచ్చిండు. కానీ మా చర్చలు ఫలవంతం కాలేదు, కొన్ని అభ్యంతరాల వల్ల ఆగిపోయినాయని మోడీ గారు చెప్పారు. మోడీ గారు చెప్పని ఇంకొక అంశం కూడా ఉన్నది. మోడీ గారిని కలిసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయకూడదు అని అడిగిన అంశాన్ని కూడా నిన్న మోడీ గారు చెప్పినుంటే బాగుండే. అంటే రెండు అడిగిండు, ఒకటి కొడుకును ముఖ్యమంత్రిగా నియమించుకోవడం, రెండు బీజేపీ అధ్యక్షుణ్ణి కిషన్ రెడ్డిని నియమించడం, కవితను అరెస్టు చేయకుండా ఉండడం. అన్ని కోరికలు నేను నెరవేర్చలేదు, కొన్ని కోరికలు నెరవేర్చిన అని చెప్పి నిన్న మోడీ గారు స్పష్టంగా చెప్పినరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పదే పదే కేసీఆర్ యొక్క అవినీతి గురించి ప్రస్తావించండు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొట్టిండ్రు, వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది అని ఇంత సమాచారం ప్రధానమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా అవినీతి పరుల భరతం పడతా, అవినీతి పరులు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేరు అని కూడా నరేంద్ర మోడీ చెప్పారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రతిపక్షాలలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి మీద తనకు సహకరించని వాళ్లను, తనతో లేని వాళ్లను అన్ని రాష్ట్రాలలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టిండు నరేంద్ర మోడీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని నరేంద్ర మోడీ గారే చెప్పినప్పుడు చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులు ఎందుకు నమోదు కాలేదు, ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు? అందుకే నేను చెప్పిన చంద్రశేఖరరావు అక్రమంగా సంపాదించిన సంపాదనలో భారతీయ జనతా పార్టీకి ప్రొటెక్షన్ మనీ చెల్లిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎంఐఎంని అడుగుతున్నా, స్పష్టంగా నరేంద్ర మోడీ నిన్న కేసీఆర్ నరేంద్ర మోడీ మాట్లాడుకున్న మాటలు చెప్పడమే కాకుండా వాళ్ళ మధ్యలో జరిగిన రాజకీయ ఒప్పందాల గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంది అని నేను అడుగుతున్నా. మోడీ కేసీఆర్ బంధం ఫెవికల్ బంధం, వాళ్ళిద్దరంతా బలంగా బంధం ప్రవేశుకున్నప్పుడు వాళ్ళు గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతుంది? ఇప్పుడు ఎంఐఎం విధానం ఈ తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత అసదున్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నది. వారు ప్రజలకు జవాబు చెప్పాలి.